హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ విఆర్ఓ విఆర్ఏ రిక్రూట్మెంట్ 2020కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అని రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ విఆర్ఓ విఆర్ఏకి సంబంధించి ఇక్కడ మనకి లేటెస్ట్గా జాబ్స్ అనేటటువంటివి 2020కి సంబంధించి లేటెస్ట్గా జాబ్స్ అనేవి రాబోతున్నాయి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేటటువంటివి చాలానే ఉన్నాయి. కానీ ప్రజెంట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకుందాము. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మరియు బీసీలకు సంబంధించి ఏ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఖచ్చితంగా, ఓకేనా? ఇక మనం చూసుకున్నట్లయితే పర్ మంత్ ఎస్సీ ఎస్టీ మరియు పిహెచ్ సర్వీస్ మీద సంబంధించినటువంటి వాళ్ళ అప్లికేషన్ ఫీ వచ్చేసి వాళ్ళకి 200 రూపాయలు అయితే ఉంటుంది. ఇక ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 400 రూపీస్ అనేవి వాళ్ళు అప్లికేషన్కి సంబంధించి ఫీ అనేది చలానా కట్టాల్సి ఉంటుంది, ఓకేనా? ఇక మనం చూసుకున్నట్లయితే ఏపీ విఆర్ఓ జాబ్ శాలరీ ఒకసారి చూసుకున్నట్లయితే పర్ మంత్ 15,000 రూపాయలు అనేది ఉంటుంది. ఇందులో వీళ్ళకి 400 రూపీస్ వచ్చేసి పిఎఫ్ కింద కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? టోటల్గా 14,600 రూపాయలు అనేవి వీళ్ళకి బై హ్యాండ్ అనేది రావడం జరుగుతుంది. మిగిలినటువంటి 400 ఇవ్వరు, అంటే ఇప్పుడే ఇవ్వరు, మీకు రిటైర్ అయ్యే సమయానికి మీకు టోటల్ పెద్ద అమౌంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీకి సంబంధించి ఒకసారి ఏపీ గ్రామ సచివాలయం విఆర్ఓ జాబ్ సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్ క్యాండిడేట్స్ హూ ఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ ద విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వేకెన్సీస్ షుడ్ రిఫర్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, ఓకేనా? మీరు అప్లై చేయడానికి ముందు ఏం చేయాలంటే అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషను దాన్ని మొత్తంగా క్షుణ్ణంగా చదవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మీరు అక్కడ ప్యూర్లీ అక్కడ మెన్షన్ చేస్తుంటారు ఖచ్చితంగా 12th క్లాస్ ఆర్ 10th ఆర్ డిగ్రీ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పి చూపించుంటారు. ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి, ఓకేనా? ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లు ఇక్కడ మనకి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, ఎస్ఎస్సీ ఉండాలి, 10th క్లాస్ ఉండాలి. దానికి ఈక్వాలిటీకి సంబంధించినటువంటి ఏదైనా సివిల్ ట్రేడ్ ఆఫ్ 2 ఇయర్స్ డ్యూరేషన్ విత్ సర్వేయింగ్ సబ్జెక్ట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఈ విధంగా సివిల్లో ట్రేడ్ టు ఎవరైతే చేస్తుంటారో 2 ఇయర్స్ సంబంధించిన సబ్జెక్ట్ వాళ్ళకి విఆర్ఓ జాబ్ అనేటటువంటి రాయడానికి అర్హులు అవుతారు, ఓకేనా? ఇక వార్ క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్ ద సేమ్ ట్రేడ్, ఓకేనా? ఈ విధంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా హయ్యర్ స్టాండర్డ్స్ ఎవరైతే ఉంటారో డిగ్రీ అదేవిధంగా అటువంటి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 100% పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ పొందడానికి ఈ నోటిఫికేషన్ అనేది అతి త్వరలో మనకి రాబోతుంది. విఆర్ఓ మరియు విఆర్ఏకి సంబంధించి టోటల్గా చాలానే ఖాళీలు అయితే ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి మేబీ ఈ మంత్లోనే అనగా డిసెంబర్ లాస్ట్ వీక్ ఆర్ మిడిల్ వీక్లో మనకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ మేబీ 2021 జనవరిలో అయితే పెట్టవచ్చు, ఓకేనా? నోటిఫికేషన్ మాత్రం ఈ మంత్లో అయితే రావడం పక్కా ఫ్రెండ్స్. కాబట్టి ఈ శుభార్తను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కాబట్టి వీడియో ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా మీ వాల్యుబుల్ అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా ఈ వీడియో కింద కనిపించే ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ ప్రతి ఒక్కరిని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.